హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఒకటి చెప్పన, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ పీసెస్ 4, ఆనియన్స్, 1 టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, 5 ఎగ్స్. బౌల్ తీసుకుని ఎగ్స్ని చితక్కొట్టి వేయాలి. నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నాను 4 బ్రెడ్స్కి. బాగా నురగ వచ్చే వరకు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల మీకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా మెత్తగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తరిగించుకున్న ఆనియన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి, టమాటా పీసెస్ని యాడ్ చేసుకోవాలి, కొత్తిమీరని యాడ్ చేయాలి, పచ్చిమిర్చిని కలుపుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి, కొద్దిగా 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చాట్ మసాలా యాడ్ చేయాలి. చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ అన్నది స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. మీకు బాగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ మీద పెనం పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఘీ యాడ్ చేయాలి. బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని ఘీలో ఫ్రై చేయడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని సెకండ్ వైపు కాల్చుకోవాలి. బ్రెడ్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఉంచిన ఎగ్ మిక్స్ని తీసుకుని అట్టు కింద వేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ దాని మీద పెట్టి 2 పక్కల మిక్స్ అనేది అంటుకునేటట్లు చేయాలి. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మీకు అట్టు అన్నది గట్టిగా అయిపోతుంది, పఫీగా రాదు. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, అట్టు అన్నది బాగా కాలింది. ఇప్పుడు అట్టుని ఇలా చూస్తున్న విధంగా హోల్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత టేస్టీగా బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్లో అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.